లేదండి సోమ వీర్రాజు గారు మీ టీజీ వెంకటేష్ గారు రైట్ అనమంటారా సంజయ్ గారు నిన్ను గురవారెడ్డి గారు రాజకీయ పార్టీగా ఆంధ్రాలో ఆయన కరెక్ట్ తెలంగాణలో బండి సంజయ్ గారు తెలంగాణ పార్టీగా ఆయన కరెక్ట్ కేంద్ర జలశక్తి పార్టీ నేను కేంద్ర జలశక్తి శాఖ క్రియేట్ గా ఒక ఒక యూనిఫామిటీ స్ట్రక్చర్ జాతీయ పార్టీకి ఎందుకు సారింగ్ అప్పుడు పుష్పదన్ రెడ్డి గారు యూనిఫామిటీ అంటే మీ పార్టీలోనే లేదు యూనిఫామిటీ జాతీయ ఉండదు అది కాదు మీ పార్టీలోనే ఒక యూనిఫామ్ లేదు జాతీయ స్థాయిలో ఏమ యూనిఫామ్ చేస్తారు మీరు ఏమంటారు మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి మీ పార్టీలోనే ఒక యూనిఫామ్ పాలసీ లేదు ఆంధ్ర మాట ఆంధ్ర జాతీయ పార్టీ పాలసీ ఏంటనే తెలవదు కేసీఆర్ ఇవాళ ఒక పార్టీ నాయకుడు ఒక ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి శాఖ పార్టీ మేము చెప్పినట్టుగా మా పార్టీ చెప్పినట్టుగానే ఒక యూనిఫామ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసినాము. కేసీఆర్ కే పద్ధతి లేదు, ఆయన పొలిటికల్ లీడర్ గా మాట్లాడుతున్నాడా, ఒక సీఎం గా మాట్లాడుతున్నాడా? కేంద్ర జలశక్తి శాఖ గవర్నమెంట్ గా ఒక ఉత్తరం రాస్తే దానికి సమాధానం లేదు. 8 నెలల క్రితం సుప్రీంకోర్టు కేసు విత్డ్రా చేసుకోని చెప్తే 8 నెలలు ఎందుకు పట్టింది? రోజుకు 10 ట్రైబ్స్ నష్టపోతుంది ఎందుకున్నాడు ఈయన? ఒక్క నిమిషం ఆ విషయం మాట్లాడుతుంటే మళ్ళీ కేసీఆర్ కొత్త రైట్ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు రైట్ రైట్ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు చెప్పండి. సాయి గారు ఇప్పుడు మేము అడగాల్సిన ప్రశ్నలనే మీరు అడిగేసి ఎక్కడైనా కూడా దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు ఒకే దేశం ఒకే చట్టం ఒకే పన్ను ఏకీకృత విధానాల గురించి మాట్లాడతారు, కానీ ఒక జాతీయ జల విధానం కానీ ఈ రెండు జాతీయ జల విధానం వచ్చింది ఆలోచన వాళ్ళకి లేదు. జాతీయ జల విధానం వచ్చింది వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు సాయి గారు వినిపిస్తుంది కదా, అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ నీటి వాటా కోసమనో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుగుణంగానో ఆంధ్రప్రదేశ్ చేపట్టబోయే పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టు అనుమతులు లేని ప్రాజెక్టులకు చేయూతనివ్వడం వంత పాడడం అనేది అక్కడ. ఇక్కడ కేసీఆర్ గారు ఏం మాట్లాడతలేరు. వినండి 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 గురువారెడ్డి గారు, మీరు అస్తమానం కేసీఆర్ ను కేసీఆర్ గారిని మొట్టమొదటి నుంచి కూడా వీళ్ళ వాదన ఇదే. లాస్ట్ టైం 2020లో కూడా అప్పుడు కూడా బండి సంజయ్ గారు నేను కేంద్రానికి లేఖ రాస్తున్నా అని ఆయన ఇక్కడ నీటిని తరలించుకుపోతున్నారు తెలంగాణ నుంచి అని ఈయన మాట్లాడిండ్రు. అక్కడ ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారు ఎవరు ఆయన్నేమో ఇక్కడ నీటి వాటా ఎట్టి పరిస్థితుల్లో కట్టి తీరాల్సిందే మేము ఊరుకోము అని గట్టిగా మాట్లాడింది. ఎందుకు అంటే వీళ్ళ ఉనికి లేదు. వాస్తవానికి ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఇరు రాష్ట్రాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో వాళ్ళ ఉనికి లేదు. కాబట్టి వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ప్రజల్లో గుర్తింపు తెంచుకోవడానికి రాజకీయ లబ్ధి పొందడానికి చేసేటువంటి ఓ ప్రయత్నం మాత్రమే. అందులో కూడా వాళ్ళు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ముందుండి ఈ సమస్యను పరిష్కరించాలి. అంటున్నారు కదా అది తాత్కాలికమే అని ప్రతి పేజీలో అక్కడ రాసి ఉంటది. ద అరేంజ్మెంట్స్ ద ఎంటైర్ అరేంజ్మెంట్స్ బిట్వీన్ కృష్ణా బేసిన్ ఈజ్ ఓన్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ అండర్ ఎనీ ప్రీ జుడిస్ అని రాసి ఉంటది. అది కూడా ఎక్కడ కూడా శాశ్వత ప్రాతిపదికన ఒప్పందాలు జరగలేదు. తాత్కాలిక ఒప్పందాలు జరిగినాయి. వీటిని శాశ్వతంగా పరిష్కరించుకొని శాశ్వతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీటి కోసం భవిష్యత్తులో ఇంకా కొట్లాడి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరు పాటుపడకుండా ఉంటే మంచిది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి సో సత్వరమే దీని మీద ఒక చర్య తీసుకోవాలని చెప్పి మేము అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రతినిధికి మా మిత్రుడు గురువారెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. శ్రీనివాస్ గారికి నేను ఒక సమాధానం చెప్తా వినండి. ఇప్పుడు ఒక హియరింగ్ నడుస్తున్నది కేంద్ర జలశక్తి శాఖలో యూనిఫామిటీ ఆఫ్ స్ట్రక్చర్ విషయంలో, యూనిఫామిటీ ఆఫ్ వాటర్ ఇరిగేషన్ విషయంలో ఏదైతే విధానం క్రియేట్ చేయబడిందో దాని మీద హియరింగ్ నడుస్తున్నది. నేను మీకు ఒక ప్రశ్న అడుగుతున్నా,
కేసీఆర్ మాట్లాడేది టిఆర్ఎస్ నాయకుడిగా తెలంగాణ వాదిగా మాట్లాడుతుండా లేకుంటే తెలంగాణ సీఎంగా మాట్లాడుతుండా వీరు ఉత్తర కేంద్ర ప్రభుత్వం 8 నెలల క్రితం అన్ని అన్ని రకాలుగా అన్ని రకాలుగా సుప్రీం కోర్టులో కేసీఆర్ విషయం 8 నెలల డ్రైవర్ పట్టింది కేసీఆర్ గారు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ అవును అంత మీరే తెలంగాణ పార్లమెంట్ లో బిల్లు తెచ్చింది మీరే తెలంగాణ తెచ్చింది మీరే దోచుకుంటున్నది మీరే 450 కోట్ల అప్పు చేసింది మీరే కృష్ణా వాటర్ మీరు మాట్లాడే తెలంగాణలో ప్రాజెక్టు కడుతుంది మేమే తెలంగాణలో అప్పు అయ్యింది కూడా మా వల్లనే ఇవన్నిటి కూడా మేము అంగీకరిస్తున్నాం కానీ దోచుకోవడము అనేటువంటి ఒక పదాన్ని మీరు మాత్రం అక్క మీ భాషలోంచి తప్పించేస్తే సరిపోతుంది 650 టీఎంసీలు ఎప్పుడు తెస్తారు చెప్పండి 650 టీఎంసీలు తెస్తారా 290 టీఎంసీలకి ఒక అట్లే కట్టుబడి ఉంటారా రాయలసీమ ప్రాజెక్ట్ అట్లే కట్టనిస్తారా ఒక్క నిమిషం చెప్పండి సమాధానం చెప్పండి సీఎం ఏమంటాడు ఒక్క నిమిషం వరకు మీతో మాట్లాడేసి గురవారెడ్డి గారు నేనైనా గురవారెడ్డి గారు అనుమతులు లేని ప్రాజెక్టులు ఒక్క నిమిషం ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన తెలంగాణ ప్రభుత్వం పై కొట్లాడి పెట్టుకొని పంచాయతీ పెట్టుకొని కుస్తీ పడితే ఆగిపోతుందా అది అది కాదండి చాలా సింపుల్ లెక్క అడుగుతుంటే మీకు అర్థం కావట్లేదు 60% సీఎం ఎందుకున్నాడు రిజైన్ చేయమనండి మేము వస్తాం గవర్నమెంట్ మాట్లాడుతున్నాడు ఒక్క నిమిషం సార్ గురవారెడ్డి గారు ఒక్క నిమిషం చెప్పండి సార్ ఒకే ఒక్క ముక్క చెప్పండి ఇప్పుడు 660 టీఎంసీలు తెలంగాణకి ఆంధ్రాకు ఓ 200 హక్కుగా భారతీయ జనతా పార్టీ ఏమన్నా జాతీయ విధానంగా ప్రకటిస్తుందా లేదా కేంద్ర ప్రభుత్వం ఏమన్నా జాతీయ విధానంగా ప్రకటిస్తుందా నన్ను మాట్లాడిస్తే నేను చెప్తాను మధ్యలో డిస్టర్బ్ చేయకుండా చెప్తే వినిస్తా నేను ముందు నుంచి చెప్తున్నా చెప్పండి మొత్తం దేశానికి సంబంధించిన అన్ని నదులకు సంబంధించిన నీటి వాటాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి భారతీయ జనతా పార్టీ అధికారంలోనే ఉంది కాబట్టి మీరు 650 టీఎంసీలు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి ఎన్నిస్తారు మీరు ప్రభుత్వంలోకి వస్తే బేస్మెంట్ ఏరియా క్యాచ్మెంట్ ఏరియా బేస్ చేసుకుని తెలంగాణకు ఎంత రావాలో అంత 650 నుంచి 670 టీఎంసీ లేదా లెక్క వస్తే అదే లెక్క ప్రకారం తెలంగాణ పోవాలి ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఉంటది ఇది మీ పార్టీ జాతీయ విధానమా తెలంగాణ పార్టీ విధానమా జాతీయ పార్టీగా కాదు మాట్లాడే జాతీయ ప్రభుత్వంగా జాతీయ ప్రభుత్వం విధానం ఒకటే యూనిఫార్మిటీ ఆఫ్ స్ట్రక్చర్ లో ఏ రాష్ట్రానికి ఆంధ్రాకి కేవలం 150 ఉంటుంది ఆంధ్రా కేవలం 150 ఎవరు చెప్పారండి చూపించండి ఎక్కడ రాసిందా కేంద్ర ప్రభుత్వం చెప్పిందా ఆంధ్రాకి 1005 లో కాదండి 1005 మీరు రియర్నేషన్ యాక్ట్ ప్రకారం మాట్లాడదాం 2014 రియర్నేషన్ రియర్నేషన్ యాక్ట్ ప్రకారం వింటారా లేదా మీరు ఒప్పుకోరా పార్లమెంట్ లో జరిగిన విభజన ప్రకారం చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఆంధ్ర వాటా ఎంత తెలంగాణ వాటా ఎంత అనేదైతే రియార్గనైజేషన్ ప్రకారం ఒప్పుకున్నారో రెండు ప్రభుత్వాలు ఒప్పుకున్నాయో అప్పుడు దాని ప్రకారం జరగాలి వాటా కేటాయింపులు దానికి ఒక చట్టం ఉన్నది దానికి ఒక కేంద్ర మంత్రిత్వ శాఖ ఉన్నది దానికి ఒక బోర్డు ఉన్నది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏమంటారు దాని ప్రకారం ఆంధ్ర వాటా ఎంత ఉంది తెలంగాణ వాటా ఎంత ఉంది మీరు చెప్పారు 1005 టీఎంసీలో 650 తెలంగాణకు పోతే మిగిలింది ఆంధ్రాకి వస్తుంది 150 రాదు సాయి గారు లెక్కలు సరిగా వేసుకుందాం 60-40 రేషియోలో తీసుకోండి కనీసం అంతే 350 వస్తుంది ఆంధ్రాకి
నియామకాలన్నీ దాని చట్ట ప్రకారం ఏదనుకుంటే దాని ప్రకారం డివైడ్ చేయాలన్నది ఆ డివిజన్ అయితే ఉపయోగించాలి కదా ఇప్పుడు కాదని 2016 లో పురుషోత్తం రెడ్డి ఆగండి మీరు సాయి గారు మాట్లాడే మధ్యలో కట్ చేస్తున్నారు మీరు వక్రీకరించి డైవర్ట్ చేయకండి నేను చెప్పేది అండి రెండు వేల పదహారులో చెప్పేది నేను ఒకటే లైన్ 2016లో ఇక్కడి ప్రభుత్వం అక్కడి ప్రభుత్వం ఇష్యూ రేజ్ అయినప్పుడు సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్నది దాన్ని క్లియర్ చేయాలి లేకపోతే చేయలేమనంటే 2014 రియార్గనైజేషన్ యాక్ట్ ప్రకారం డివిజన్ చేయండి అని కోరితే రెండు ప్రభుత్వాలు కోరితే దాని ప్రకారం మేము హియరింగ్ తీసుకుంటామని కూర్చుంటే ఒకటే ఒకటి అక్కడి నుంచి హియరింగ్ మొదలైంది ఇష్యూస్ మొదలైనవి ప్రపోజల్స్ మొదలైనవి పోయిన సంవత్సరం 2020లో కేంద్ర జలశక్తి శాఖ దీనికి ఒక సొల్యూషన్ క్రియేట్ చేసింది మీరు సుప్రీం కోర్టులో పిటిషన్ విడ్డ్రా చేసుకుంటే బోర్డు పెట్టి ఒక ఎపెక్స్ కౌన్సిల్ పెట్టి దాని ద్వారా హియరింగ్ అందరం మాట్లాడి వాదోపవాదాలు విని ఫైనల్ చేద్దాము రియార్గనైజేషన్ యాక్ట్ ప్రకారం రియార్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మెయిన్ చేసుకున్న లెక్క 650 టీఎంసీలు తెలంగాణకు రావాలి 360 ఆంధ్రాకు పోతుంది ఈ విషయంలో ఎగుడు దిగుడు పది అటు ఇటుగా ఉంటే అక్కడ బోర్డు నిర్ణయం చేస్తుంది 650 ఖచ్చితంగా తెలంగాణకు రావాలి 360 ఆంధ్రాకు